आंध्र प्रदेश मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी गारु दिल्ली पर्यटन अनंतरम आंध्र प्रदेश राष्ट्र समस्या परिष्कारं कोसम केंद्र प्रभुत्वं वेगंगा अडुगुलु वेस्तोंदे। समस्या परिष्कारं कोसम एर्पाटैन प्रत्येक कमिटी गुरुवारं मध्यान 3 गंटल समावेशं कानंदी। अयिते केंद्र आर्थिक शाखा कार्यदर्शी टीवी सोमनाथन अध्यक्षतन ई भेटी जरगबोतुंदी। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं तरपुन प्रतिनिधुल बृंदं राष्ट्र आर्थिक मंत्री बुग्गन राजेंद्रनाथ अलागे वैएसआरसीपी की संबंधी पार्लमेंट पार्टी नेता एंपी विजयसाई रेड्डी गारु एपी आर्थिक शाखा कार्यदर्शी एसएस रावत तो पाटू ढिल्ली आंध्र प्रदेश भवन प्रिंसिपल रेसिडेंट कमिश्नर प्रवीण प्रकाश तो पाटू पलवुरु उन्नत अधिकारुल समावेश में पाल्गोंटुन्नारु। इक जरगबोये समावेश में प्रस्तावించాల్సిన समस्यलु केंद्रं नुंचि राष्ट्रानिकि रावाल्सिन निधुलकु संबंधించిన पूर्ति विवरालनु सिद्धं चेसुकुन्नारु प्रभुत्वं। ई मेरकु बुधवारं सायंत्रं ढिल्लीलोनि आंध्रप्रदेश भवनलो बृंदंलोनि आंध्रप्रदेश भवनलोनि ई बृंदालतो अधिकारुलु नेतलु समावेशमय्यारु। केंद्र आर्थिक शाख आमोदं पोंदाल्सिन प्राजेक्टुलु विविध शाखल द्वारा राष्ट्रानिकि रावाल्सिन निधुलु अलागे बकायिल गुरिंचि समग्र निवेदिक సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది। ఇందులో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదం ప్రధాన అంశం కానంది। టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్ట్ వ్యయం 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ గారితో కోరారు। అలాగే ప్రాజెక్టుకు నిర్మాణంలో కాంప్లిమెంటరీగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లించే విధానాన్ని కూడా స్వస్తి చెప్పాలని ఇది పన్నుల్లో జోప్యానికి కారణమవుతుందని వెల్లడించారు। ఢిల్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చారో లేదో 24 గంటలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది। ఈ విధంగా ప్రత్యేక కమిటీ వేసి మరి సమస్యలపై వెంటనే పరిష్కరించండి అంటూ మోడీ గారు కూడా రంగంలోకి దించారు కమిటీని। ఇలా ఇదేదో అప్పుడే చేసి ఉంటే బహుశా మంచి పరిణామాలు ఉండేవేమో రాబోయే రోజుల్లో, కానీ ఇంత లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కమిటీని వేసి అన్ని సమస్యలను తెలుసుకునే పనిలో పడ్డది కేంద్రం। ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి విజ్ఞప్తి చేసినా ఎన్నిసార్లు లేఖ రూపంలో లేఖలు రాసినా మోడీ గారు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఏకంగా ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు। జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్టుగానే మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు చేస్తున్న పనులను వెంటనే రీయింబర్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలి। ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 2900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ పెద్దలు కేంద్రంను కోరారు। మరోవైపు రిసోర్స్ గ్యాప్ కింద రాష్ట్రానికి రావాల్సిన 32625.25 కోట్లు మంజూరు చేయాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖను కోరే అవకాశం ఉంది। వీటితో పాటు వేరువేరు శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి ఆర్థిక సహాయం, ఇలా ప్రతి ప్రాజెక్టుల విషయంపై ఈ కమిటీ దిశా నిర్దేశం చేయబోతుంది। రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి బ్రహ్మాండమైన శుభవార్తలు వస్తాయనేది ఈ కమిటీ నిర్ణయించిన తర్వాతే అన్ని వెలుగులోకి వస్తాయి। జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఒక రౌండ్ వెళ్తేనే ఇన్ని కొత్త విషయాలు వచ్చాయంటే మరోసారి ఢిల్లీ పర్యటనలో వెళ్తే ఇంకా అద్భుతమే। ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారమే నిలబడుతున్నారు। కాకపోతే ప్రత్యేక హోదా ప్యాకేజీ గురించే ఇంకా కేంద్ర పెద్దలు నోరు విప్పడం లేదు। బహుశా ఈ ప్రత్యేక కమిటీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు ప్రత్యేక హోదా అంశంపై బలంగా చెప్పే ఆస్కారం ఉంది। మరి ఇక్కడ ప్రత్యేక హోదా అంశంపై వీళ్ళు ఎలా స్పందిస్తారు, కేంద్ర కమిటీ ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది అనేది కూడా సస్పెన్స్గా ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పర్ఫెక్ట్ విధానంతోనే ముందుకెళ్తున్నారు। నోటికి వచ్చినట్టు మాట్లాడడం, సారీలు చెప్పడం లేదంటే తప్పైంది అనడం కాదు జగన్ గారి పాలన అంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం। స్పష్టంగా దేశ ప్రధాని మోదీ అయితేనేమి ఎవరైతేనేమి మనసులోని మాట నిక్కచ్చిగా చెప్పే స్వభావం ఇలా ఉంది కాబట్టే బహుశా రావాల్సిన నిధులు వస్తున్నాయి, రావాల్సిన బకాయిలు మొండిగా వసూలు కానీ అన్నీ కూడా వసూలవుతున్నాయి। చంద్రబాబు హయాంలో ప్యాకేజీకి జై కొట్టి కేంద్రంకు సంకలు గుద్దారు, ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ కేంద్రంకు యుద్ధం జరిగింది, మళ్ళీ కేంద్రంకు తెలుగుదేశం పార్టీకి యుద్ధం జరిగింది। నువ్వెంత అంటే నువ్వెంత అని చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టి రాష్ట్రాన్ని పూర్తిగా ఆగం చేసేశారు। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు। ఇక్కడ ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం, అన్నిటికన్నా గొప్పది ఈ శక్తి గల్లా, అన్నిటికంటే గొప్పది శక్తివంతం అయిందే ఆలోచన। ఒక మంచి ఆలోచన ఒక ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి।